అమ్మ చెప్పే కథలు కథ పేరు పుణ్యానికి పోతే కూనవరం గ్రామంలోని పేదవాళ్లల్లో కోటయ్య ఒకడు అతడికి ఒకసారి గ్రామాధికారితో పనిబడింది ఆయన దగ్గరకు వెళ్ళి తన కష్టం చెప్పుకున్నాడు సాధారణంగా గ్రామాధికారి ఎవరికీ సాయం చెయ్యడు ఏ మనసున ఉన్నాడో ఏమో ఆ రోజు వెంటనే కోటయ్య కష్టం నుంచి గట్టెక్కే ఉపాయం చెప్పాడు కోటయ్య ఆ ప్రకారం చేసి ప్రయోజనం పొందాడు కోటయ్య పేదవాడైనా గ్రామాధికారికి ఏమైనా బహుమతిగా ఇచ్చుకోవాలనిపించి నలుగురిని సలహా అడిగాడు అప్పుడు కొందరు నువ్వేమిచ్చుకోగలవు అంతగా ఇవ్వాలనుకుంటే కాస్త ఆవకాయ ఇవ్వు అన్నారు ఆవకాయ పాళ్ళు కలపడంలో కోటయ్యకు చాలా పేరుంది ఆ ఊరి షావుకారు ఆవకాయ తయారు చేసి పట్నంలో అమ్ముకుంటాడు అది కలపడానికి ఆయన కోటయ్య సహాయం తీసుకుంటూ ఉంటాడు షావుకారు కోటయ్యకు కూలీగా డబ్బులకు బదులు ఆవకాయే ఇస్తుంటాడు కోటయ్య అది ఊళ్ళో అమ్మి డబ్బు చేసుకుంటాడు కోటయ్య బాగా ఆలోచించి తన దగ్గరున్న ఆవకాయలో కొంత గ్రామాధికారికి బహుమతిగా ఇచ్చాడు గ్రామాధికారి కోటయ్య ఇచ్చిన ఆవకాయ తల్లికి చూపించి అమ్మా కోటయ్య నా వల్ల ప్రయోజనం పొంది ఈ ఆవకాయ తెచ్చి ఇచ్చాడు ఎవరేమిచ్చినా కాదనకుండా పుచ్చుకోవాలని నువ్వు అనడం వలనే నేనేది తీసుకున్నాను వాడి ఆవకాయకు చాలా పేరుంది ఈ విధంగానైనా ఇంటిల్లిపాది ఆవకాయ రుచి చూడవచ్చు అన్నాడు గ్రామాధికారి తల్లి ఆవకాయ చూసి ముఖం చిట్లించి నీకు బహుమతిగా వచ్చింది కనుక దీని నువ్వే తిను ఇంట్లో మరెవ్వరూ ఇది తినకూడదు అంది గ్రామాధికారి ఆ రోజే ఆవకాయ రుచి చూశాడు అద్భుతంగా ఉన్నదనిపించింది ఇతర కూరలు మాని రెండు రోజుల పాటు ఆవకాయతోనే భోజనం ముగించాడు దానితో ఆయనకు అజీర్తి పొట్టనొప్పి పట్టుకున్నవి మంచం మీద నుంచి కూడా లేవలేని స్థితి అయ్యింది అప్పుడు ఆయన తల్లి వైద్యుడికి కబురు చేసింది వైద్యుడు గ్రామాధికారిని పరీక్షించి తమ పరిస్థితి ఏమీ బాగులేదు ఉన్న పళంగా రజత భస్మం వాడాలి అందుకు పది వరహాలు అవసరం అన్నాడు విధి లేక గ్రామాధికారి వైద్యుడికి పది వరహాలు ఇచ్చుకున్నాడు వైద్యుడిచ్చిన మందుతో ఆయన జబ్బు రెండు రోజుల్లో పూర్తిగా నయమైపోయి తిరిగి మామూలు మనిషి అయ్యాడు గ్రామాధికారి పేరు మోసిన పిసినారి కోటయ్య కారణంగా అటు డబ్బు పోయి ఇటు ఆరోగ్యం కూడా చెడిందని ఆయనకు బాధ పట్టుకుంది ఆయన ఒకనాడు వైద్యుని పిలిపించి నా జబ్బుకు వైద్యం చేయడానికి నువ్వు పది వరహాలు తీసుకున్నావు అంతవరకు బాగానే ఉంది కానీ నువ్వు అందరికీ యాభై వరహాలు తీసుకున్నానని చెప్పాలి అలా చేయకపోతే ఈ గ్రామంలో నువ్వు చాలా ఇబ్బందులకు గురవుతావు అన్నాడు అనారోగ్యంగా ఉన్నంతసేపు గ్రామాధికారి వైద్యుడంటే భయపడ్డాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న గ్రామాధికారంటే వైద్యుడికి భయంగా ఉంది ఆ కారణం వల్ల వెంటనే వైద్యుడు గ్రామాధికారితో మీరు చెప్పమన్నట్టు చెప్పడం వల్ల నాకేమీ నష్టం లేకపోగా లాభం ఉంది అందరూ మీలాగే నాకు ఎక్కువ డబ్బులు ఇస్తారు అని వెళ్ళిపోయాడు తర్వాత గ్రామాధికారి కోటయ్యకు కబురు పంపి చూడు కోటయ్య నువ్విచ్చిన ఆవకాయ తినడం వల్ల నాకు జబ్బు చేసింది అందుకు యాభై వరహాలు వైద్యానికి ఖర్చయింది ఆ యాభై వరహాలు నువ్వే ఇచ్చుకోవాలి అన్నాడు కోటయ్య తెల్లబోయి అయ్యా నేను పేదవాణ్ణి అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అన్నాడు అప్పుడు గ్రామాధికారి ఎలా తెస్తావో నాకు తెలీదు నేనడిగే దాంట్లో న్యాయం ఉంది నువ్వు డబ్బు తేలేని పక్షంలో శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు కోటయ్య ఇంకేమీ మాట్లాడలేక తిన్నగా వైద్యుడింటికి వెళ్ళి నాకెలాగో శిక్ష తప్పదు అందువల్ల నేరం చేసి శిక్ష అనుభవిస్తాను ఆ నేరమేంటో తెలుసా నేను చంపడం అన్నాడు కసిగ నన్ను చంపడమేమిటి నేను నీకేం అన్యాయం చేశాను అన్నాడు వైద్యుడు దానికి కోటయ్య నువ్వు మామూలు జబ్బుకు యాభై వరహాలు తీసుకున్నావు ఇప్పుడు గ్రామాధికారి ఆ డబ్బు నన్ను ఇచ్చుకోమంటున్నాడు కాస్తో కూస్తో అయితే ఎలాగో ఇచ్చుకొందును యాభై వరహాలు నుంచి తెచ్చేది అని తన కథ అంతా వివరంగా వైద్యుడికి చెప్పాడు వైద్యుడు అంతా విని అదన్నమాట సంగతి నీ వంటి పేదవాడికి అన్యాయం తలపెట్టిన గ్రామాధికారికి బుద్ధి చెప్పవలసిందే అంటూ కోటయ్య చెవిలో ఏదో చెప్పాడు అది వింటూనే కోటయ్య వైద్యుడి కాళ్ల మీద పడి నువ్వు చాలా మంచివాడివి అనవసరంగా నిన్ను కొట్టడానికి వచ్చాను అని ఆయన్ని మరికొందరు గ్రామ పెద్దలను తీసుకొని గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు అక్కడ కోటయ్య జరిగింది అందరికీ చెప్పుకొని తనకు న్యాయం కలిగించవలసిందిగా కోరాడు గ్రామంలో అందరికీ గ్రామాధికారితో ఏదో ఒక అవసరమైన పని ఉంటుంది ఆ కారణం వల్ల అందరూ కోటయ్యతో నీ కారణంగా ఆయనకు జబ్బు చేసింది అందువల్ల వైద్యానికైన ఖర్చు ఇచ్చుకోవాల్సిన బాధ్యత నీదే అన్నారు కోటయ్యతో అప్పుడు కోటయ్య గ్రామాధికారికేసి తిరిగి అయ్యా నేను డబ్బు ఇవ్వక తప్పదా నా వంటి పేదవాడిని చూసి మీకు జాలి కలగట్లేదా అన్నాడు అప్పుడు గ్రామాధికారి తప్పు చేసిన వాళ్ళందరినీ చూసి మనసు కరిగించుకోవాలంటే నేను గ్రామాధికారిగా ఉండలేను నువ్వు డబ్బు ఇచ్చి తీరవలసిందే అన్నాడు ఆ మాట వింటూనే కోటయ్య పెద్దగా అరిచి నేల మీద పడిపోయాడు ఏమైందా అంటూ అందరూ కంగారపడ్డారు వైద్యుడు కోటయ్యను పరీక్షించి వీటికి రక్తపు పోటు వచ్చింది ఎవరికైనా భరించరాని కష్టమూ ఆవేశమూ కలిగినప్పుడు ఇలా జరుగుతుంది పాపం ఇది వీడిలాంటి వాడికి రావలసిన జబ్బు కాదు దీని వైద్యానికి స్వర్ణభస్మం వాడాలి కనీసం వంద వరహాలు ఖర్చవుతుంది ఎవరిచ్చుకుంటారు అని అడిగాడు అప్పుడు అక్కడ చేరిన గ్రామ పెద్దలందరూ కూడబలుక్కొని ఇలాంటి సందర్భాల్లో జరగవలసిన న్యాయమేమిటో ముందే మన గ్రామాధికారి గారు చెప్పారు గదా ఆయన కారణంగానే కోటయ్యకు జబ్బు వచ్చింది కాబట్టి వైద్యానికయ్యే ఖర్చు ఆయనే భరించాలి అన్నారు గ్రామాధికారికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది ఇది కోటయ్య పనిన పన్నాగమని ఆయనకు అర్థమైపోయింది ఇందుకు వైద్యుడి సహకారం ఉన్నదని ఆయనకు అనుమానం కలిగింది దానితో గ్రామాధికారి వైద్యుడికేసి కోపంగా చూస్తూ రక్తపుపోటు వైద్యానికి నూరు వరహాల వైద్యానికి ఇంత పెద్ద మొత్తాలు అడగటం నేను సహించను అన్నాడు వైద్యుడు ఎంతో వినయంగా అజీర్ణానికి వైద్యం చేస్తే తమరు నాకు యాభై వరహాలిచ్చారు అది న్యాయమని కూడా తమరు అభిప్రాయపడ్డారు అజీర్ణ వ్యాధి ఒక్క రోజులో పోతుంది కానీ రక్తపోటు జీవితాంతం బాధ పెడుతుంది అలాంటి మొండి వ్యాధికి నూరు వరహాలు చాలునన్నానంటే అందుకు కోటయ్య పేదవాడు కావటమే కారణం అన్నాడు గ్రామాధికారి ఇప్పుడు ఏం చేయటమా అన్న ఆలోచనలో పడ్డాడు అంతలో కోటయ్య నెమ్మదిగా లేచి కూర్చొని ఏం జరిగింది అన్నాడు నీరసంగా వైద్యుడు అతడి చెవి దగ్గర బిగ్గరగా నీకు రక్తపు పోటు వచ్చింది దాని వైద్యానికి నూరు వరహాలు ఖర్చవుతుంది నువ్వు గ్రామాధికారి గారికి యాభై వరహాలు ఇచ్చుకోవాలి గదా అది పోను వారిప్పుడు నీకు యాభై ఇస్తారు నేను వైద్యం చేసేందుకు నువ్వు ఇంకా యాభై వరహాలు నాకు ఇవ్వాల్సి ఉంటుంది అని అంతా వివరంగా చెప్పాడు అంతా విని కోటయ్య లేచి నిలబడి గ్రామాధికారి కాళ్లకు నమస్కరించి తమరు ధర్మప్రభువులు చావనైనా చస్తాను గాని వైద్యానికి మీ దగ్గర డబ్బు తీసుకుంటానా నా పాటలేవో నేను పడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీరసంగా గ్రామాధికారి అవమానంతో బిక్క చచ్చిపోయాడు ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఎవరికీ అన్యాయం తలపెట్టలేదు కోటయ్య కూడా పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందని అడగకుండా పెద్దలకు ఊరికినే బహుమతులు ఇచ్చే పద్ధతిని మానుకున్నాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే